ఇన్నోవేషన్ అంటే ఒక గూగుల్ కనిపెట్టుడే ఇన్నోవేషన్ కాదు. ఇన్నోవేషన్ అంటే ఒక మన ఏదో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ పెట్టుడే ఇన్నోవేషన్ కాదు. ఇంకోటి గూగుల్ పెట్టినప్పుడు కూడా ఒక చిన్న గరాజ్లోనే స్టార్ట్ అయింది, అది కూడా గంత పెద్దగా అవుతుందని వాళ్ళు అనుకోలే. మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు కూడా బిల్ గేట్స్ గారు చిన్నగానే స్టార్ట్ చేసిండు, అది ఇవాళ ఇంతింత వట్టుడింత అన్నట్టు ఇంత పెద్దగా అయింది. పెట్టినప్పుడు చిన్నగానే పెడతారు కానీ అది పెరిగి దాని ఆ ప్రోడక్ట్లో దమ్ముంటే ఇక్కడ దాకా వచ్చింది. మీతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీ ఆర్జీయూకేటీలో నేను రాగానే వీసీ గారిని అడిగిన, మరి పిల్లలు ఇంత టాలెంటెడ్ పిల్లలు రాష్ట్ర నలుమూలల నుంచి భద్రాద్రి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా యువతలకి మళ్ళా నీకు కింద కోదాడ దాకా ఉన్న పిల్లలు అందరూ ఉన్నారు ఇక్కడ. మరి ఈ పిల్లలకి ఎవరికైనా ఒకవేళ నేను ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తనైతా అనుకుంటే వాళ్ళకెందుకు మనం అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళకొక డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇక్కడనే ఎందుకు క్రియేట్ చేయకూడదని చెప్పి నేను సార్ని అడిగిన. కొంతమంది మొన్న మీరు టీ హబ్కి వచ్చినారా? వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? వచ్చిన వాళ్ళు జర చేయలేవటండి. టీ హబ్ చూసినరా? నచ్చిందా? బిల్డింగ్ నచ్చుడు కాదు, అక్కడ ఏం పని చేస్తున్నారు అది నచ్చిందా? నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక మినీ టీ హబ్ మీ దగ్గరే మీ క్యాంపస్లోనే ఏర్పాటు కావాలి. అందులో మీ ఆలోచనలు ఎవ్రీ ఇయర్ ఐ రిక్వెస్ట్ వీసీ గారు, ఎవ్రీ ఇయర్ ఒక వారం రోజుల పాటు ఇన్నోవేషన్ వారోత్సవాలు జరగాలి. అంటే మీరు తయారు చేసిన ఉత్పత్తులు మీ జూనియర్స్ని మీ క్లాస్మేట్స్ని ఎట్లా అయితే డిస్ట్రిక్ట్స్లో జరుగుతుండే చూడండి సైన్స్ ఎగ్జిబిషన్లని అవని దానికి నెక్స్ట్ లెవెల్లో అంటే ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ రావాలి. మీకు ఒక విషయం చెప్పాలి నేను, మీరు ఎట్లా అయితే ఆర్జీయూకేటీ ఉందో అమెరికాలో MIT అని ఒక యూనివర్సిటీ ఉంటుంది, విన్నారా ఎప్పుడైనా పేరు? మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. MIT ల్యాబ్స్ నుంచి వచ్చిన కంపెనీస్, MIT ల్యాబ్స్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఇలా వరల్డ్ క్లాస్ కంపెనీస్గా రూపాంతరం చెందినాయి. దే సే ఇన్ ఇంగ్లీష్ రీసెర్చ్ ఇస్ ద బెడ్ రాక్ ఆఫ్ ఇన్నోవేషన్. పరిశోధనలే నవీన ఆవిష్కరణలకు ఊతమిచ్చే వేదికలు. పరిశోధనలు సరిగా జరిగితే, పరిశోధన సరిగా జరిగితే, పరిశోధించేవారు ఉంటే అందులోంచి ఆవిష్కరణలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ ఆవిష్కరణల నుంచే ఎంటర్ప్రైజెస్ వస్తాయి, కంపెనీలు పుడతాయి, ఆ కంపెనీల నుంచే సంపద పుడుతుంది, సంపద నుంచే ఉద్యోగాలు, ఇంకా రకరకాల పరిణామాలు జరుగుతాయి. నా విజ్ఞప్తల్లా మీతో ఏమంటే లెట్ us హ్యావ్ అ మినీ టీ హబ్ ఇన్నోవేషన్ ల్యాబ్ హియర్. నా రిక్వెస్ట్ అక్కగారితో IT డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కలిసి ఇది ఏర్పాటు చేస్తాం. దానికి ఎన్ని డబ్బులు కావాలో మీరు ప్రపోజల్ పంపండి, తప్పకుండా మంజూరు చేయించి మీకు అప్పచెప్పే బాధ్యత మాది.